దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపర భగీరథుడని, ఆయన చేపట్టిన పథకానికి పేరు మార్చి కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్లే 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతున్నారని చెప్పారు. అబద్దాలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు నాగం జనార్దన్ రెడ్డి. 330 మీటర్ల ఎత్తుకు అంటే నీళ్ళని తీసుకుపోతున్న అపర భగీరథుడు కేసీఆర్ అని, అది అపర భగీరథుడు పాపం చచ్చిపోయిండు. దాన్ని డిజైన్ చేసిన ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి పాపం ఇవాళ మన మధ్యన లేడు. ఇవాళ వీళ్ళు అన్నీ చెప్తున్నారు. ఇవాళ నేను అసెంబ్లీలో నేను సాక్షిగా నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పిన, ఐ హావ్ అప్రిషియేటెడ్ రాజశేఖర్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేసిన. ఇలా దేని మీద ఆయన కుయ్యి 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 అని 108 ఎప్పుడైతే పెట్టిండో అది పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఇల్లు లేనివాడు అందరికీ స్కై ఇస్ ది లిమిట్ అని చెప్పి ఇండ్లు ఇచ్చిన ఘనత అన్నది. అప్పుడు మనం రైతులకు రుణమాఫీ చేసింది కూడా ఆ సందర్భంలోనే. ఇవాళ మనం ఫ్రీ కరెంటుగా 100% ఇవాళ కరెంటు వస్తుందని అన్నది ఆనాడు నిర్మించిన. ఇవాళ ఈయన కొత్తగా వచ్చినాక 1 మెగావాట్ ఏమి ఉత్పత్తి చేయలే. కాంగ్రెస్ జమానాలో కట్టినటువంటి ఈ జనరేషన్ ఇరిగేషన్ జనరేషన్లో అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఇస్తున్నది ఫ్రీ కరెంట్ కానీ అవన్నీ కూడా అప్పుడు జనరేషన్లో తీసుకొచ్చింది. ఇవాళ కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు వెళ్ళే